మొన్నటి వరకు దూకుడుగా వ్యవహరించిన డ్రాగన్ ఇప్పుడు సైలెంట్ అయిపోతుంది భారత్ తో సరిహద్దుల్లో చొరబాటుకు పాల్పడ్డ కమ్యూనిస్టు దేశం ఇప్పుడు అడుగు ముందుకెయ్యాలంటే వణికిపోతుంది దక్షిణ చైనా సముద్రంలో చిన్న దేశాలను గజ్జున వణికించిన చైనా ఇప్పుడు హద్దు దాటాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తుంది ప్రపంచాన్ని శాసించాలనుకున్న డ్రాగన్ ఇప్పుడు భయపడుతుంది ఇండియా అమెరికా చేసిన పనికి బయటకు రావాలంటేనే గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి మరి ఇంతకీ భారత్ అమెరికా ఏం చేశాయి చైనా ఎందుకు భయపడుతుంది ఇప్పుడిదే ఆద్యాంతం ఆసక్తికరంగా మారింది వైపు సరిహద్దుల్లో భారత్తో యుద్ధానికి సిద్ధమైంది డ్రాగన్ ఇక దక్షిణ చైనా సముద్రంలో వియత్నాం ఫిలిప్పీన్స్ తైవాన్ జపాన్లకి ఇప్పటికీ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది దాదాపు పది దేశాలు చైనాచే బాధింపబడుతున్నాయి వాటన్నింటికీ రక్షణగా భారత్ అమెరికా ముందుకు కదిలాయి నేవీలో భారీ విన్యాసాలు చేపట్టాయి ఈ దెబ్బతో ఇప్పుడు చైనాకి గుండెల్లో గుబులు పట్టుకుందని నిపుణులు అంటున్నారు ఈ సోమవారం ఇండియా యుఎస్ కలిసి హిందూ మహాసముద్రంలో అండమాన్ నికోబార్ దీవుల సమీపం నావిక దళ విన్యాసాలు చేపట్టాయి ఇందులో అమెరికా విమాన వాహక యునౌకా యుఎస్ఎస్ నిమిజ్ తో పాటు దాని అనుబంధ గైడెడ్ క్షిపణి క్రూయిజ్ యుఎస్ఎస్ ప్రిన్స్టన్ క్షిపణి డిస్ట్రాయర్లు యుఎస్ఎస్ స్టీరెట్ యుఎస్ఎస్ రాల్ఫ్ జాన్స్ వంటి ఇతర అమెరికా నావీ నౌకలు పాల్గొన్నాయి ఇక భారత్ నుంచి యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ రానా ఐఎన్ఎస్ సహ్యాద్రి ఐఎన్ఎస్ శివాలిక్ ఐఎన్ఎస్ కమోర్టా విన్యాసాలు చేపట్టాయి ఆర్మీ సోర్స్ ప్రకారం భారత్ నుంచి పది జాగ్వార్స్ డెడ్లీ యాంటీషిప్ హార్పూన్ మిసైల్స్ పాల్గొన్నాయి దాదాపు పన్నెండు కిలోమీటర్ల వరకు ఈ విన్యాసాలు చేపట్టాయి ఇవన్నీ కలిసి అండమాన్ నికోబార్ దీవుల సమీపంలో మలక్కా జలసంధి గుండా విన్యాసాలు చేపట్టాయి దీని ద్వారా డ్రాగన్ కి గట్టి వార్నింగ్ సంకేతాలు కూడా పంపాయి దీనిపై ఇండియన్ నేవీ స్పందిస్తూ అప్పుడప్పుడు ఇతర దేశాల నావికా దళాలతో కలిసి విన్యాసాలు చేస్తుంటామని ఇది అలాంటిదేనని చెప్పారు ఇంతకు ముందు కూడా జపాన్ ఫ్రాన్స్ నావికా దళాలతో కలిసి ఇండియన్ నేవీ ఇలాంటి విన్యాస చేసిందన్నారు ఇది వాణిజ్య మార్గం కూడా కాబట్టి హిందూ మహాసముద్రంలో ఈ ప్రాంతం చాలా ముఖ్యమైనదని వ్యూహాత్మక అంశాల నిపుణులు చెబుతున్నారు అమెరికా లాంటి బలమైన దేశాలు దక్షిణ చైనా సముద్రంలో తమ యుద్ద నౌకలను మోహరించడానికి ఇదే మార్గంలో వెళ్తాయి అలాంటి పరిస్థితుల్లో అండమాన్ నికోబార్ దీవులు వారికి వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమన్నారు అమెరికా నావికా దళం ఏడో ఫ్లీట్ ఒక ప్రకటన జారీ చేసింది గగనతల భద్రతతో పాటు శిక్షణ మెరుగుపరుచుకోవడానికి కూడా ఈ సంయుక్త విన్యాసాలు దోహదపడతాయి దీనివల్ల రెండు దేశాల సైనిక సామర్థ్యం మెరుగవుతుంది సముద్ర మార్గంలో ఎదురయ్యే ప్రమాదాలు సముద్రపు దొంగలు తీవ్రవాదంపై పోరుకు ఇది తోడ్పడుతుందని అడ్మిరల్ జిమ్ కిర్క్ చెప్పారు భారత ఆర్మీ వర్గాలు చెబుతూ భారత్ అమెరికా మధ్య వ్యూహాత్మక అంశాల్లో సాన్నిహిత్యం పెరిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు భారత్ అమెరికాతో ఎన్నో వ్యూహాత్మక ఒప్పందాలు చేసుకుంది జలాంతార్గములను ఎదుర్కొనే టెక్నాలజీని కూడా తీసుకుంటుందన్నారు హిందూ మహాసముద్రం ప్రతి దేశానికి చాలా కీలకం ముఖ్యంగా చైనా ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్న దక్షిణ చైనా సముద్రంలోకి అమెరికా మిగతా బలమైన దేశాల యుద్ధ నౌకలు చేరుకోవాలంటే హిందూ మహాసముద్రం మీదుగా వెళ్లాలి చైనా కూడా దక్షిణ చైనా సముద్రంపై తమ ఆధిపత్యం పెంచుకుంటోంది కొన్ని రోజుల క్రితమే భారత నావికాదళం ఇండోనేషియా సమీపంలో చైనా యుద్ధ నౌకలకు సవాల్ విసిరింది తర్వాత అవి వెనక్కి వెళ్లిపోవలసి వచ్చిందని తెలిపారు ప్రస్తుతం భారత్ ఏ పక్షాన నిలవడం లేదని తన అలీన విధానాన్ని కొనసాగిస్తోందని వ్యూహాత్మక అంశాల నిపుణులు చెబుతున్నారు అమెరికా విమాన వాహక యుద్ధ నౌక యుఎస్ఎస్ నిమిజ్ అమెరికాకి చెందిన అతిపెద్ద యుద్ధ నౌక కావడం విశేషం ఈ యుద్ధ నౌకను సూపర్ కెరియర్ అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద విమాన వాహక యుద్దనౌక శక్తితో నడిచే ఈ యుద్ధ నౌకను పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అమెరికా నావికాదళం కమిషన్ చేసింది రెండో ప్రపంచ యుద్ధంలో ముఖ్య పాత్ర పోషించిన అమెరికా నావికాదళం మూడో ఫ్లీట్ అడ్మిరల్ కమాండర్ చెస్టర్ నిమిడ్జ్ పేరును ఈ యుద్ధ నౌకకు పెట్టారు మొదట్లో నిమిడ్ నోర్ ఫాల్క్ నావెల్ స్టేషన్ లో నిలిచి ఉండేది ఇప్పుడు ఇది అధికారికంగా కిట్ నేవీ బేస్ లో సముద్రంలో ఇంతగా మోహరించి డ్రాగన్ కి చుక్కలు చూపించగా భారత్ హిమాలయాల్లోనూ చైనాకి చెమటలు పట్టించే ప్లాన్తో దూసుకుపోతుంది అక్కడ భారీగా యుద్ధ విమానాలు ఫైటర్స్ జెట్స్ మిలిటరీ దళాలను మిగ్ ట్వంటీ నైన్ ఫైటర్స్ సుకోయ్ థర్టీ వంటి జెట్స్ ని ధృవ హెలికాప్టర్లని క్షిపణులను మోహరించింది ఈ దెబ్బతో అటు సరిహద్దుల్లో ఇటు సముద్రంలో భారత్ చైనాని ఊపురాడకుండా చేస్తుంది అంతేకాదు సముద్రం గుండా వస్తే దానిలోనే ముంచేస్తామని సరిహద్దుల్లో వస్తే హిమాలయాల్లో తొక్కేస్తామని వార్నింగ్ ఇచ్చింది దీంతో డ్రాగన్ కి చెమటలు పడుతున్నాయి భారత్ అమెరికా కలిసి వార్నింగ్ ఇవ్వడంతో చైనా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది నమస్కారం అండి నేను మీ శివాత్మిక రాజశేఖర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీరో టీవీ హాయ్ దిస్ ఇస్ ఆనంద్ ఎవరకొండ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిరో టీవీ